తెలుగు తమిళ చిత్రాల్లో సుమారు పద్నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించిన తొలితరం హాస్య నటిమణి రామప్రభా జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి హీరోయిన్లతో సమానంగా ఆస్తులను కూడబెట్టిన ఈమె తర్వాత తన ఆస్తులన్నీ పోగొట్టుకుంది అయితే ఇలాంటి కష్ట సమయంలో తనను ఓ దర్శకుడు ఆదుకుంటున్నాడని నెలా తప్పకుండా తన అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడని చెప్పుకొచ్చింది సినీ ప్రపంచం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి ఆ తీరును కొందరు నటీనటులు అర్థం చేసుకుంటే మరికొందరు మాత్రం సంపాదించిందంతా పోగొట్టుకుని ఏమీ లేకుండా మిగిలిపోయారు అలాంటి వారిలో ఒకరే మన హాస్య నటిమని రమాప్రభ పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి రెండు వేల పదిహేను వరకు నిర్విరామంగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమా రెండు వేల పదిహేనులో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది ముఖ్యంగా మన పాత తరం హీరోల నుంచి నేటితరం వరకు అందరితో కలిసి నటించినటువంటి రమాప్రభ కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఇప్పటికీ కోట్ల ఆస్తిని వెనకేసుకునే ఉండేది అయితే తన జీవితంలో ఒక వ్యక్తిని నమ్మి తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నానని నమ్మించి తన ఆస్తిని మొత్తం అతని పేరు మీద రాసేసుకున్నాడని ఈరోజు ఏమీ లేని స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చింది అయితే ఇలాంటి దిక్కుచోతుని స్థితిలో ఉన్న తనకు స్టార్ డైరెక్టర్ ఆదుకుంటున్నాడని తెలిపింది తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఇష్టం లేకుండానే ఒక విషయాన్ని మీడియాకైతే తెలిపింది రామప్రభ నేను నా జీవితంలో ఎవరికైనా రుణపడి ఉంటాను అంటే అతను డైరెక్టర్ పూరి జగన్నాథ్ బద్రీ సినిమా నుంచి దర్శకుడు పూరి బాబుతో అనుబంధం ఉంది ఇది జన్మ జన్మల బంధంగా భావిస్తుంటాను ఆ బాబానే నాకు ఈరోజు బంధం ఏర్పరిచారని అనుకుంటాను ఒకరోజు అతను నీ పుట్టినరోజు అని నన్ను అడక్క ఐదు అని చెప్పాను దాంతో ప్రతి నెల ఐదో తారీఖులోగా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయని చెప్పి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నాకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు నా అనుకున్న అందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోతే ఎలాంటి సంబంధం లేని అతను నా కోసం ఇంతలా ఆలోచించి సాయం చేస్తున్నాడు ఓకేనా ఒక పరిస్థితిలో నా అకౌంట్లో ఎవరు డబ్బులు వేస్తున్నారో కూడా నాకు తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది తర్వాత తెలుసుకుని అతనికి కృతజ్ఞతలు తెలపాలనిపించింది అని చెప్పుకొచ్చింది